శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయి ఓం శ్రీ గృభ్యో నమ రామ్ కృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదం వీడియోలో రెండు వేల ఇరవై ఒకటి కార్తీక మాసం దగ్గర దగ్గరగా ఎనిమిది సంవత్సరాలు కూడా నేను చెప్తున్నటువంటి రాసుల పంట పండబోతుంది వారు ఈ రాసులు మొత్తానికైతే పట్టం కట్టబోతున్నారు అంటే అదృష్టవంతులు అవ్వబోతున్నారని కూడా దీనికి అర్థం మానవుడు తలుచుకుంటే మానవుడు తలుచుకుంటే అసలు కాని పని అంటూ ఏది ఉండదండి మానవుడు తలుచుకుంటే ఏది ఏ పనైనా సాధ్యం అవుతుందండి మన బ్రెయిన్కు చాలా పవర్ ఉంది చాలా చిల్ల నేను చిన్నపిల్లల విషయంలో కొన్ని రెండు మూడు వాక్యాలు చెప్తున్నానండి చిన్నపిల్లలు ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా సపోర్టివాలండి అతను బాగా చదువుతున్నాడు నువ్వెందుకు చదవట్లేదు ఇవి అనకూడదండి వాడు స్కూల్లో ఫస్ట్ ఉంటున్నాడు నువ్వేం చేస్తున్నావు నీకు చదువు రాదని డిసప్పాయింట్ చేయకండి పిల్లల్ని అసలే చేయకండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి చాలా మీకు చాలామంది చెప్తుంటారు నేననే కాదు ఎవరైనా కూడా ఎనలిస్టులు చెప్తూనే ఉంటారు ఈ విధంగా చెప్తారు కానీ వాటిని మీరు తల్లిదండ్రులైనందుకు ఈ చెవుతో విని ఆ చెవితో వదిలిపెట్టకండి పిల్లల్ని ప్రోత్సహించండి దయచేసి వాళ్ళకి చెప్పండి మనకు మనకు ఉన్నటువంటి బ్రెయిన్ పవర్ చాలా గొప్పది అది వంద కంప్యూటర్లతో సమానము మనం ఆ బ్రెయిన్ యూజ్ చేసుకోవట్లేదు మీ ఫ్రెండ్ కొంతమంది బ్రెయిన్ ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు మనం కూడా ఆ కెపాసిటీ ఇచ్చాడు భగవంతుడు కానీ మనం సద్వినియోగం చేసుకుంటలే ఆ సద్వినియోగం చేసుకుంటే మనమే అందరికంటే ఫాస్ట్గా ఎదుగుతాం అని పిల్లలకు చెప్పండి బ్రెయిన్ ఉపయోగించే విధంగా చేయండి వాళ్ళకి ఇప్పుడు చదువు క్లాసులో ఊరికే వాడే ఫస్ట్ ఒక్కతనే ఫస్ట్ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ వస్తుంటారు వీళ్ళు ఎందుకు రారంటే భయంతోనే వాళ్ళ ఫల వాళ్ళు ఫస్టే అనుకుంటారు నేను వాళ్ళకంటే ఎక్కువ చదవలేను వాళ్ళకంటే ఎక్కువ నా జ్ఞాపక శక్తి లేదు అని వాళ్ళకి వాళ్ళే తక్కువంచడం వేసుకుంటుంటారు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి ఏ పిల్లవానైనా అడగండి అతని అతనికంటే ఎందుకు మార్కులు నీకు ఎందుకు రావట్లేదంటే నాకు జ్ఞాపక శక్తి లేదని ఒక సమాధానం చెప్తే అతనిలాగా నేను చదవలేనని ఇంకోతామని చెప్తే రకరకాలుగా చెప్తూనే ఉంటారండి పిల్లలు కానీ అతనికంటే నేను ఎక్కువ ట్ర చదవాలని ట్రై చేస్తున్నాను అని మాత్రం ఎవరు చెప్పరు దాదాపుగా పిల్లలకి తల్లిదండ్రులు కనుక ప్రోత్సాహం కనుక ఇచ్చినట్టయితే చాలా చక్కగా ముందుకు నడుచుకుంటూ వెళ్తారండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టుకున్నా పర్వాలేదు చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లను పెట్టండి మనం ఒక మొబైల్ తీసుకున్నాం ఆ మొబైల్లో మెమరీ కార్డు లేదంటే ఆ మొబైల్ను మనం తీసి పక్కన పడేయలేమండి దానికి ఒక మెమరీ కార్డు యాడ్ చేసుకుంటాం దాంట్లో మనకు సంబంధించినటువంటి సినిమా పాటలు కానీ ఫోటోలు కానీ రకరకాలుగా యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం అంటే మనం దేనైనా కూడా పుట్టుకతో ఎవరు జ్ఞానవంతులు కాదండి వాళ్ళు ఆ లోకాలిటీని బట్టి వాళ్ళు జ్ఞానవంతులుగా తయారవుతారు ఫస్ట్ ఇంట్లో గనక సిస్టమేటిక్ కనుక ఉన్నట్టయితే ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకి చక్కగా అభివృద్ధి పదంలోకి నడిపించే విధంగా వాళ్ళకు విద్యాబుద్ధులు చక్కగా చెప్పించి వాళ్ళకి మంచి వచనాలు అవన్నీ కూడా చెప్పించినట్టయితే వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారండి కొంతమంది పిల్లలు మా పిల్లోడు వాడు రాంగ్ వేలో వెళ్తున్నాడు పక్కకి వెళ్ళి స్మోక్ చేస్తున్నాడు డ్రింక్ చేస్తున్నాడు అని చాలామంది చెప్తారు అలా చేసినటువంటి వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళు పెరుగుతున్న లోకాలిటీ దాని ప్రకారం ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడన్నా వైన్ షాప్ ఉందనుకోండి మన ఇంటి పక్కకు వైన్ షాప్ ఉంటే ఏంటంటే ఆ దృష్టి వాళ్ళ మీద పడుతుంది ఖచ్చితంగా ఒక పాన్ షాప్ కానీ సిగరెట్ షాప్ కానీ ఉంటే ఆ దృష్టి వాళ్ళ మీద ఎందుకంటే అక్కడికి వచ్చి సిగరెట్ స్మోక్ చేస్తుంటే వాళ్ళ పిల్లలు ఏంటంటే ఇదేంటి ఏం చేస్తున్నాడని అని దృష్టి అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది వాడు మనసులో అనుకుంటాడు ఇది దీన్ని ఎప్పుడైనా ఒకసారి నేను స్మోక్ చేయాలని సో చూసి ఒకసారి ట్రై చేస్తాను అదే అలవాటుగా మారుతుంది అందుకే కొన్ని సూత్రాలు మన గవర్నమెంట్ కూడా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండాలి జన సమర్థత గల ప్లేస్లో కూడా ఇలాంటివి పెట్టకూడదని అంటారు అందుకే అందుకే ఖచ్చితంగా ఆ చూపు వాటి మీదకి వచ్చేస్తుందండి ఉదయం లేవగానే మార్నింగ్ లేవగానే అటు ముఖం ఇటు ముఖం చూస్తే ఇటు పక్కగా ఇటు ఉంటుంది ఇంకేముంటుందండి ప్రాబ్లం అదే సమస్య వస్తుంటుంది కాబట్టి కొంచెం దూరంగా మనం ఉండగలిగితే చాలా చాలా మంచిదండి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఒకటి కార్తీక మాసం నుండి ఎనిమిది సంవత్సరాలు ఈ నాలుగు రాశుల పంట పండబోతుంది దానిలో తిరుగులేదండి నన్ను మొట్టమొదటి రాశి మిథున రాశి మిథున రాశి అంటే మృగశిరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి గురువు దశమ స్థానంలో కర్మస్థానంలో ఉన్నాడు శని అష్టమంలో నుండి నవమంలోకి వస్తాడు రెండు వేల ఇరవై రెండు మార్చ్ ఫిబ్రవరి తర్వాత ఫిబ్రవరి తొమ్మిది తర్వాత తొమ్మిదిలో నవమంలోకి అడుగు పెడతాడు శని రాహు మాత్రం లాభస్థానంలో ఉన్నాడు అంటే కేతు పంచమ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు తర్వాత మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉంది మరి ఇక్కడ మనం చూసినట్టుగా మిథునము దీనికి అధిపతి ఏదండి బుధుడు బుధుడు ఈ ఈ నామ సంవత్సరంలో సైన్యాధిపతి ఆర్గాధిపతి మేఘాధిపతి కూడా బుధుడే మనకు ఉండడం జరిగింది కాబట్టి ఈ మిథున రాశిలో పుట్టినటువంటి వారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై రెండు విజయకేతను ఎగరవిస్తారండి ఈ కార్తీక మాసం మనకు ఈ డిసెంబర్ నాలుగో తారీఖు వరకు ఉంది ఇక్కడ నుండి వీళ్ళ జీవితాన్ని చూడండి మంచి మంచి జరుగుతుందండి ఏం టెన్షన్ పడన అవసరమే లేదండి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపెట్టారండి మీకున్నటువంటి సమస్యలు పెద్దగా అవి పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ ఉండవండి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు బాధల్లో ఉన్నటువంటి వారికి కూడా ఉపశమనం కలిగిందండి నేను ఇచ్చినటువంటి కరెక్షన్ ద్వారా మీరేం టెన్షన్ పడకండి అవసరమే లేదండి ఆ భగవంతుడు మనకు ఏదో రూపంలో ఒక రూట్ చూపెడతాడు కాబట్టి మీరేం టెన్షన్ పడని అవసరం లేదు అన్నిటికీ మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం కలగాలని కూడా నేను కరెక్షన్ ఇస్తానండి ఏ ప్రాబ్లం ఉండదు తదుపరి కన్యారాశి గురువు సప్తమంలో శని పంచమ స్థానంలో రాహు అష్టమంలో కేతు ద్వితీయంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు మరి కన్యారాశి అంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కన్యారాశి ఈ సంవత్సరం కన్యారాశి మరి రెండు వేల ఇరవై రెండు శుభకృత నామ సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉంది సో గొప్ప రాశులండి కన్యా రాశిలో పుట్టినట్టున్నారు చాలా చాలా అదృష్టవంతులండి మంచి భవిష్యత్తు ఉంటుంది రెండు వేల ఇరవై రెండు చూడండి ఇప్పుడు ఈ డిసెంబర్లో వీరికి అభివృద్ధి అన్నది కూడా స్టార్ట్ కాబోతుంది కన్యారాశి వారు ఎక్కడున్నా కూడా ఒకసారి నన్ను ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ కుంభరాశి గురువు ద్వితీయంలో శని వ్యయంలో ఉన్నాడు శని వ్యయంలో నుంచి మళ్ళీ జన్మం ఎందుకు వస్తాడు ఇది కుంభరాశి మరి తర్వాత రాహు తృతీయంలో కేతు నవమ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తే ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగుగా ఉంది కుంభరాశి వారికి సో మంచి భవిష్యత్తు అండి కుంభరాశి వారికి ఈ సంవత్సరం నుండి వారి అభివృద్ధి అనేది కూడా స్టార్ట్ కాబోతుంది అందులో భాగంగా మకర రాశి గురువు తృతీయంలో శని జన్మం ఎందు ఉన్నాడు అంటే కర్మస్థానంలోనే ఉన్నాడు తర్వాత మనకు మకర రాశి కాబట్టి మనకి ఇక్కడ శని జన్మంలో నుండి ద్వితీయంలోకి మనకు ఫిబ్రవరి రెండో తొమ్మిదో తారీఖు నుండి అది దానిలో సెకండ్ ద్వితీయంలోకి వెళ్ళిపోతుంది తర్వాత రాహు చతుర్థంలో కేతు దశమ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వేం రెండు రాజపుజ్యం రెండు నాలుగా ఉంది మరి ఇక్కడ మనం చూసినట్టయితే మకర రాశి అధిపతి ఎవరండి శని మరి శని భగవానుడు రాజు తనే నీరసాధిపతి కూడా తనే అవుతున్నాడు అరే ఈ శుభకృతనామ సంవత్సరం బాగు ఒకటి మకర రాశి వారికి ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా చక్కగా ఉంటుందండి వాళ్ళు ఏ ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో మంచి అభివృద్ధి అనేది కూడా తప్పకుండా లభిస్తుంది మిథున రాశి కన్యా కుంభ మకర ఈ నాలుగు రాశుల ప్రభావం చాలా గొప్పగా ఉంటుందండి ఒకటి ఒకసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మనం పేరు పెట్టుకున్న మన తల్లిదండ్రులు ఒక పేరు నిర్ణయించారు ఆ పేరు అడదిడ్డంగా ఉండి దానిలో నెగిటివ్ సంఖ్యలు కనుక ఉన్నట్టయితే మనం ఎంత కష్టపడి పనిచేసినా ఒక రూపాయి మనకు మిగులుబాటు అనేది ఉండదు ఆ మిగులుబాటు కలగాలనుకుంటే మీ పేరు సరైన సంఖ్యాపనంలోకి మార్చుకోవాలి అలా మార్చుకున్నారనుకోండి అసలు జీవిత కాలం కూడా మీకు ఉండదండి నేను ఇలా చెప్తున్నాను అలా విని వదిలేస్తే అది మనం ఎన్నటికీ డెవలప్మెంట్ కాలేదు కాబట్టి మీ పేరుని సరైన సంఖ్యాపనంలోకి మార్చుకోండి నేను చూసేటువంటి పద్ధతులండి నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ఫర్ ప్రోనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తలపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా చూడడం జరుగుతుంది కాబట్టి మీకు ఇంకా సమస్య ఉండదండి అన్ని పద్ధతుల ద్వారా చూస్తాను కాబట్టి మీకు ఇంకా సమస్య ఉండదు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు